కర్ణాటక మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణానదిపై ఉన్న అన్ని జలాశయాలు నిండుకుండలా మారిపోయాయి. ఈ క్రమంలోనే శ్రీశైలం జలాశయం కూడా 2 సంవత్సరాల తర్వాత పూర్తిగా నిండిపోయింది. దీంతో దాదాపు 15 రోజుల పాటు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు. ప్రస్తుతం నీటి ఉధృతి తగ్గడంతో గేట్లు మూసేశారు. అయితే ఇన్ని రోజులు వరద ఉధృతి కారణంగా అధికంగా ఉండడంతో చేపల వేటపై ఆధారపడిన మత్స్యకారులను వేటకు వెళ్ళనివ్వలేదు. తాజాగా అన్ని గేట్లను మూసేస్తున్నారనే సమాచారం అందడంతో ఒక్కసారిగా 100ల సంఖ్యలో మత్స్యకారులు తమ తెప్పలను తీసుకుని డ్యామ్ గేట్ల ముందు సిద్ధంగా ఉన్నారు. చివరి గేట్ మూసేయడం పూర్తి కాగానే పందెంలోకి వెళ్ళినట్లుగా ఒక్కసారిగా మత్స్యకారులు వలలు విసిరారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శ్రీశైలం జలాశయంలో భారీ చేపలు ఉంటాయి. వాటిని హైదరాబాద్కు వచ్చే పర్యాటకులు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తారు. దీంతో అక్కడ పట్టే ఫ్రెష్ చేపలకు భారీ డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ గేట్లను మూసివేయడంతో మత్స్యకారులకు ఒక్కో చేప 5 నుంచి 20 కేజీల బరువున్నవి పడుతున్నట్లుగా తెలుస్తోంది. Let's go.